హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు చలనచిత్ర సీమలో వండర్స్ జరుగుతున్నాయి, వండర్ఫుల్ ఫిలిమ్స్ వస్తున్నాయి. తెలుగు సినిమాని స్పేస్ వరకు తీసుకెళ్తున్నారండి. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో అనుకుంటున్నారా? ఫస్ట్ టైం తెలుగు స్పేస్ ఫిలిం మనందరి ముందుకి వచ్చేసింది, అదే అంతరిక్షం. మరి ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి దేవ్, రియా, పార్వతి మనతో ఉన్నారు. కొత్తగా ఎవరు యాక్టర్స్ సౌండ్ చేస్తున్నారు అనుకున్నారా? ఏం లేదండి, వాళ్ళు మనందరికీ తెలిసిన వాళ్లే. కానీ అంతరిక్షంలో పేర్లు మీ అందరికీ చెప్పానన్నమాట. మరి ఈ సినిమా గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా, రండి. హాయ్ ముగ్గురికి. అంటే నేను వరుణ్కి మాత్రమే హాయ్ చెప్పానని అదితి హాయ్ చెప్పట్లేదు నాకు. హాయ్ అదితి, హాయ్ లావణ్య. సో అంతరిక్షంలోకి మొత్తానికి మీరు అడుగు పెట్టడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ని కొంచెం కొంచెంగా షేర్ చేసుకోండి. ఎలాగో మేమైతే సర్ప్రైజ్ని థియేటర్లో చూసే ఎంజాయ్ చేస్తాము, బట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఫస్ట్ వరుణ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యా, మేజర్లీ టాకీ పార్ట్ చేసిన దాంట్లో మన సాంగ్స్ అదేం లేదు, ఏదో ఒక్క పాట ఉంది. అండ్ మిగతా మానిటర్ సాంగ్స్ అనమాట, జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తుండేది. సో టాకీ పార్ట్కి వచ్చినప్పటికీ మేజర్ మా బిగ్గెస్ట్ కాంప్లికేషన్ సినిమాలో మొత్తం ఆ జీరో గ్రావిటీ షాట్స్ అచీవ్ చేయడం. అండ్ అది కూడా మాకు పెద్ద స్పేస్ లేదు, ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్లో చేయాలి. అది ఇంకొంచెం షూట్కి అకామిడేటివ్గా కొంచెం సైజ్ పెంచాం దాని రెగ్యులర్ స్పేస్షిప్. అండ్ పెంచి కొంచెం అందులో షూట్ చేయడం ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అన్నమాట. మాకు రోజుకి ఒక 5 shots 6 shots అంతవరకు ఉండేది. ఇట్స్ టైం టేకింగ్ అండ్ లాట్ ఆఫ్ కొరియోగ్రఫీ అనమాట. అంటే ముందే ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ చేసి అది చేయడం. ఇంకోటి అది బాడీ మీద కూడా కొంచెం చాలా స్ట్రెయిన్, అది అంతసేపు గాల్లో ఉండడం. సో మీరైతే స్పేస్లో తేలలేదు, నేల మీదే తేలినట్టు మాకు వెనికిల్లో ఉంది మాకు. So honestly, I'm little jealous from, you know, jealous of these two because it was really challenging. Once a couple of times I went to the shoot and just saw what they were doing. Chala kashtam actually. It's one of the most difficult shoots I've seen. Normalga they take couple of scenes and here they were taking shots. And I remember they took one shot in like 1 or 2 hours. And I was like, so much hard work was going behind all the things they were doing. So hats off to all you guys and whosoever was there in the space. So I'm just very, very, I feel really lucky to be a part of this film. And look at a path-breaking film, very different first space film. Right. So, chala happy and lucky ga feel aptanu. And Aditi, sammohanam chesaru, ippudu malli antarikshamloki vellaru annamata meeru sammohanamtho. Actually, even sammohanam they kept talking about stars and going up and making friends with stars. And even Riya, she said, no, as a kid, like she always wanted to be like an astronaut and was always enamored with the whole this thing. Sorry, I can't speak in Telugu. So I'm really happy that I did it, and I'm very happy that he created a character like Riya, who is an astronaut, who has agency, who's with these three boys up in space, and so I was very happy to do a part like this, and it really says something about films and how they are changing. And I had really amazing co-stars like the three Varun and the two Raja and Satya. They were just like, they were so amazing, and they were always very patient with me because sometimes it can be the way that they are and the way that you are, there is a difference physically, but they were really sweet, really helpful, and we were all sort of helping each other along and making sure that we don't pass out on set. Sankalp malli second time narrate chesinappudu okay ani చెప్పారు. And tanu ela narrate chestaru? Surprisingly నాకు బానే చెప్పాడు. నా ఫస్ట్ టైం అంటే తను క్లియర్ గా ఉన్నాడు ఏం చేయాలనే దాని మీద. సో తను ఎప్పుడు వర్క్ నా దగ్గరికి వచ్చినప్పటికీ ప్రీవియస్ ఒకటి చేసేవాడు, ఇంపార్టెంట్ సీన్స్ అని తన ఆఫీస్లో తన ఓన్గా కూర్చొని. ప్రొడ్యూసర్ కూడా లేడప్పుడు మన దగ్గర. సో నాకు అర్థం చేసుకోవడం కన్నా చూస్తుంటే ఈజీగా అర్థం అవుతుంది. సో నాకు అన్నీ నా కళ్ళ ముందు తీసుకొచ్చి నేను ఎలా అనుకుంటున్నాను అని చెప్పాడు. సో ఎక్కడో నాకు కూడా ఇది తెలుగు ఆడియన్స్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి స్పేస్ ఫిల్మ్ అనేది, గ్రావిటీ అనేది. మీ హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చినాయి, సో కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది తెలుగు వాళ్ళకి, మన ఆడియన్స్కి. అండ్ ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది అప్పుడు. అండ్ దట్స్ హౌ ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ప్రొడ్యూసర్కి డెఫినెట్గా అనుకున్నప్పుడు ఒకలా దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది, గ్రాఫిక్స్ అది అంటే. సో ప్రొడ్యూసర్ గురించి ఇనీషియల్గా సంకల్ప్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేము ప్రొడ్యూసర్ ఎవరికి చేస్తే బెటర్ అని ఆలోచిస్తాను. అండ్ రాజీవ్ నాకు లైక్ మోర్ దెన్ ప్రొడ్యూసర్, ఈజ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. నా సినిమా అన్ని స్క్రిప్ట్లు కూడా తను వింటాడు ముందు ఫస్ట్. సో మంచి అసోసియేషన్ నాకు క్రిష్తో కానీ రాజీవ్ గారితో కానీ. అండ్ సో విన్నప్పుడు ఐ నో దిస్ ఫిల్మ్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్, అంటే ప్రొడ్యూసర్ అంటే డైరెక్ట్గా వచ్చి ఒక డంప్ క్యాష్ ఇచ్చి ఈ సినిమా మీరు చేసుకోండి కరెక్ట్ ఫైనల్ కాపీ చూస్తాననే సినిమా కాదు. సో ఉండి తను కూడా పర్సనల్గా సెట్ మీద ఉండి వర్క్ చేస్తుంది, ఎలా జరుగుతుంది అంతా చూడాలి. సో అంటే ప్లస్ అ ప్రొడ్యూసర్ నీడ్స్ నాలెడ్జ్ ఆన్ మేజర్ సీజీ పార్ట్ కానీ. అండ్ తనకి తను ఫిల్మోగ్రఫీ తీసుకుంటే కంచి టైం నుంచి ఎక్కువ సీజీ ఉన్న సినిమాలు చేశాడు, గౌతమ్ పుత్ర సాత్ గారిని అండ్ క్రిష్తో చేసిన సినిమాలు. అండ్ యూనో దిస్ లాట్ ఆఫ్ సీజీ. అండ్ బాబా కూడా మా సేమ్ వీళ్ళందరూ ఒక టీమ్ అనమాట బేసిక్లీ. జ్ఞానశేఖర్ మేము బాబా అని పిలుస్తాను, మా డిఓపి ఆయన, క్రిష్, రాజీవ్, దిస్ ఇస్ అవర్ కంచే టీమ్. సో వాళ్ళందరికీ అప్పటి నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో ఐ థాట్ ఇలాంటి సినిమా అలాంటి వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది, అలాంటి వాళ్ళు అయితే ఇంకా బెటర్ అవుట్పుట్ తీసుకురావడానికి బాగుంటుంది. అండ్ రాజీవ్ తీసుకొచ్చిన వెంటనే తను స్క్రిప్ట్ విని తర్వాత నచ్చింది దానికి, నువ్వు కాన్ఫిడెంట్ అని అడిగాడు, నేను నువ్వేంటంటే నాకు బాగా నచ్చింది అని చెప్పాడు. దెన్ వీ టుక్ ఆఫ్. అండ్ తను ఎక్కువ హీస్ మోర్ ప్యాషనెట్ అబౌట్ సినిమాస్ అండ్ హీస్ నాట్ హియర్ జస్ట్ మేక్ మనీ, హీస్ హియర్ టు మేక్ గుడ్ సినిమా. ఇద్దరు ఉన్నారు, తన పేరు అయితే రియా అని తెలుస్తుంది, దేవ్ అని తెలుస్తుంది. అండ్ మీ క్యారెక్టర్స్ నేమ్ పార్వతి. పార్వతి, యా, ఓకే. దేవదాస్ పార్వతి. దేవదాస్ పార్వతి, పార్వ. ఓ దేవ్ అండ్ పార్వతి, నైస్. న్యూ ఏజ్ దేవదాస్, న్యూ ఏజ్ దేవ్. Nothing to space drama, Devdas. I feel like I'm the heart of the film, which makes the movie warm at some place. So yeah, I mean it's a really sweet character which I'm playing, and I think emotionally people will connect with it. Yeah, and you know, I've done movies in which I was all throughout. I was you know, doing everything, but then here, whatever I'm doing really makes a huge impact and makes a lot of difference in the film. So yeah, so that's very important to do a really good role and be a part of a really good film. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్లీ స్పేస్ లో కూడా మీ రొమాన్స్ కనిపిస్తుంది, ఒకటే ఎక్స్ప్రెషన్ కనిపించింది నాకైతే. సో ఆ ఎక్స్ప్రెషన్ లోనే అర్థం అవుతుంది. అండ్ సీరియస్ ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు సినిమా చూడడానికి రావడానికి థియేటర్. తను హగ్ చేసుకోగానే ఒక ఎక్స్ప్రెషన్ మీరు ఎవ్రీథింగ్, బికాజ్ దట్ వి షుడ్ లీవ్ దట్ ఫర్ ద పీపుల్ టు గో అండ్ వాచ్ ఆన్ స్క్రీన్. I feel like, you know, we do so many promotions. And then people ask us questions, and the first day we're like, no, we're not going to tell you. By the second day we forget, then we say a little more. Third day we say a little more. By the fourth, fifth day it's all there. And then the person, when they go and watch it on screen, they're like, ye to hume pata tha. Okay. So I feel it's better to zip. Okay. Ramakrishna garu gurinchi definitely ga maatladukovali. Art director work ante usually manam maatladam art directors gurinchi chaala సెట్ వర్క్ ఉన్న సినిమాలకి తప్ప, బట్ ఈ సినిమాకి ఆ డైరెక్టర్ గురించి డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. అండ్ రామకృష్ణ అని మేము అప్పటికి సంకల్ప ఎవరిని పెట్టాలని అనుకుంటున్నాడు. ఆ టైంకి మేము రంగస్థలం చేస్తున్నాం. అండ్ ఫినామినల్ సెట్ చేశారు సినిమా, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తం అది. సో చాలా నచ్చింది అందరికి ఆయన వర్క్ అప్పటికి. బట్ సంకల్ప్ ఆయనకి చెప్పడం అండ్ ఫైనల్ అవుట్పుట్ తను తీసుకురావడం, వాళ్ళు అర్థం చేసుకోవడం సంకల్ప్కి ఏం కావాలనేది. సో అసలు నేను ఫస్ట్ డే వెన్ ఐ వాక్డ్ ఇన్ టు ద సెట్, I saw the satellite, I was blown. Ashwin, I was shocked. And I mundu work adaledu, nenu edo practice chestunnanu, pakkana edo welding work jarugutundi, but final output satellite ani like details chinna switch lopala chaala switches unnamad. Okay, switches, wires, whatever, like lot of this to all work actually. Yeah, correct. And annitiki attention to detail was like kikandi alantavanni. See, oka block pettagane spacecraft kanapadutundi, probably man anni notice cheyam, but అవి ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ ఉంటుంది ప్రతి దాంట్లో, దట్ సీరియస్నెస్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ దే వర్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ దట్, అండ్ చాలా బాగా చేశారు. అంటే ఫినామినల్ జాబ్. యాక్చువల్లీ మై ఫస్ట్ ఫిల్మ్ ఆల్సో వాస్ డన్ బై దెం. యా సో దే మేడ్ us 25,000 beer bottles. Yeah, those guys are very amazing. Yeah, they put in so much hard work in whatever movie they do, whether it's Rangasthalam or this film or whatever movie they do, they're like in it, both husband and wife, Ramakrishna and Monica. Okay. అండ్ ఇలాంటి విషయాల్లో అంటే సెట్ వేయడంలో వాళ్ళంతా మాస్టర్సో, అండ్ దాంట్లో ఎలాంటి బ్యూటిఫుల్ విజువల్స్ తీసుకోవాలి అనే దాంట్లో సంకల్ప్ యూనో దాన్ని ఫిలింని ఎంతవరకు తీయచ్చు, దాన్ని ఏ రేంజ్లో చేయొచ్చు సీజీ. ఎందుకంటే గాజీలో చూసాం మేమైతే, అండర్ వాటర్లో చేస్తాం కాదు, ఒకసారి అండర్ వాటర్, ఇప్పుడు డైరెక్ట్గా అంతరిక్షానికి వెళ్ళిపోయారు. సో ఆయన మధ్యలో మాత్రం ఉంటారు అనిపిస్తుంది నాకైతే. He's like a kid with toys, and we are all his science experiment actually. Literally. Sometimes we used to ask him, "We are your guinea pigs, na? You're just like playing with us." అలాగే కాస్ట్యూమ్స్ దాంట్లో ఉండడం నాకు తెలిసి ఇలాంటి వాటిల్లో ఎక్కువ టైం ఊహించలేము. స్పేస్ నిజంగా స్పేస్కి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ క్రియేట్ చేసిన స్పేస్లో అలా తిరగాలంటే రోప్స్ కట్టేసిన తర్వాత ఇంత హెవీ హెవీ కాస్ట్యూమ్స్లో ఉండాలంటే అది ఎలా ఉండిందండి లోపలంతా? ఐ థింక్ ఒక 2-3 కిలోలు. యూ కెన్ సే దట్ అగైన్. మా సూట్ 10-15 కిలోస్ ఉంది. White suit eskuno kada. Okay, are they 10-15 kilos? Okay, so 10-15 kilos for him. Yeah, I am 48 kilos. Imagine a 10-15 kilos suit on me. Oh my god, it was death. Kinda cloud untundemo enta ropes katna kuda adini. And and a costume chesnol Ashwin darunna tanu inka my producer wife Aishwarya Gharana, and she did part of the costume. And అంటే ఇదంతా చాలా కలెక్టివ్ ఎఫర్ట్ అనమాట, సంకల్పం గల డైరెక్షన్ టీమ్స్. ఈ థింగ్ ఇస్ ఇలాంటి సినిమాకి ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఎక్స్టెన్సివ్ టైం దొరికింది. వాళ్ళు కూర్చొని ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సినిమా ఓకే అయిపోయింది కూర్చొని లాగించేద్దాం కాకుండా, సాట్ ఎవ్రీడే ఒక టీమ్ అసైన్ చేసి వాళ్ళకి పని ఇచ్చి నువ్వు కాస్ట్యూమ్స్ గురించి తీసుకురా అంటే, వరల్డ్లో చాలా స్పేస్ ఏజెన్సీస్ ఉంటాయి అలా అందరు కాస్ట్యూమ్స్ తీసుకురా. మన ఇండియా నుంచి ఏంటంటే ఇండియా నుంచి ఇప్పుడు దాకా మ్యాన్ మిషన్ వెళ్ళలేదు. సో బేసిక్లీ ఇండియా నుంచి ఇక్కడ నుంచి శాటిలైట్స్ పంపించాం కానీ ద ఇండియన్ ఆస్ట్రోనాట్స్ వెళ్ళిన వాళ్ళు అందరూ నాసా నుంచి వేరే స్పేస్ ఏజెన్సీ చేశారు. లైక్ మనం వింటున్నాం సునీత విలియమ్స్, కల్పనా చావ్లా, రాకేష్ శర్మ అయిన వాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళింది ఇక్కడ ఇండియా నుంచి అయితే కాదు. వీ నెవర్ హ్యాడ్ మ్యాన్ మిషన్ ఫ్రమ్ ఇండియా. సో ఇదంతా మాకు ప్రీ ఇంకా విజువలైజేషన్ అనమాట. ఓకే ఇలా ఉంటే ఇలా ఉంటుందేమో మనది. యా, సో సో సూట్ మీద కూడా మేము యూనో దిస్ మాకు రిఫరెన్స్ లేదు. అండర్స్టాండ్ లైక్ ఇండియన్ నుంచి స్పేస్కి వెళ్ళారంటే వాళ్ళు వాళ్ళు సూట్ ఇలా ఉండాలి, రిఫరెన్స్ అనేది లేదు. సో యా, సో గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి వచ్చింది ఫస్ట్ నుంచి. వాళ్ళే స్కెచ్లు వేసుకుని సెటప్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది. బట్ డెఫినెట్గా కాస్ట్యూమ్స్ వేసుకోవడం అయితే అసలు కంఫర్టబుల్ కాదు. ఇంకోటి మేము సమ్మర్లో స్టార్ట్ చేసాం షూటింగ్. ఈసారి సమ్మర్ వాసిపోయింది బాగా. అండ్ 45, 43, 44 degrees ఉండింది. అన్నపూర్ణలో షూట్ చేస్తాం. అది ఓపెన్ అంటే మాకు వీ నీడెడ్ అ బిగ్గర్ సెట్ అనమాట. సో అన్నపూర్ణ అది నాన్ ఏసీ ఫ్లోర్. Right. So we need a huge space. That's the only huge set we floor we had. So akade chesam inga lopala a helmet lopala galaded kada. Okay. Malli aladdo ani. Okay. It was difficult, but overall ee roju alachiste it seemed like a lot of fun. Inkoka tip calls in the entire background score. Indulo paatalu takku unnanu vinnam. Situation song enda any songs unnattu? Montage song ante okate. Naaku Lavanya దేవ్ పార్వతికి. ఇంకొక సాంగ్ ఏదో మిషన్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది అంతే. థింగ్ ఇస్ పెట్టచ్చు కావాలంటే పాటలు, కానీ బ్లెండ్ అవ్వదు ఇలాంటి సినిమాతో. మీ జనాల అటెన్షన్ అనేది ఒకసారి మనం వాళ్ళు చూస్తున్నప్పుడు ఇలాంటి అన్రిపీటెడ్ సాంగ్స్ తీసాం అనుకో ఆ ఫ్లో కట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ అటెన్షన్ తీసుకోవడానికి చాలా కష్టం ఇప్పుడున్న టైంలో. సేఫ్ ఇట్స్ రియలీ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ కామెడీ ఫిల్మ్, అన్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇట్స్ ఫైన్. అందులో వి జస్ట్ గో దేర్, పాప్కార్న్ తింటాం, చూస్తాం, పక్కలతో మాట్లాడతాం, అవి ఎంజాయ్ చేసి. ఇలాంటి సినిమాలో పడవు. అండ్ ఈ సినిమాకి మెయిన్ ప్రశాంత్ విహారీ చేశాడు. అండ్ అతని ప్రీవియస్ ఫిల్మ్ చిలిసావ్ అని ఒక సినిమా. సో తన వర్క్ మాత్రం ఫినామినల్. లైక్ సంకల్ప్ గాట్ హిమ్ ఆన్ బోర్డ్. అండ్ ఎంత కాదైనా మాకు ఒక భయం ఉండింది. ఓకే, హీస్ ఎ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దిస్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అంటే అక్కడ సౌండింగ్ ఎలా ఉంటుంది చేయడానికి. Seriously, and he really surpassed all our expectations by miles anamata. Asla background score, trailer background score kuda phenomenal ga chesadu. Both visually and audio rendu kalipe manalni aa world lo teeskelgaltayi. Ee cinema vachinaappudiki visual ga and vindaniki mem correct ga maanukunna output baaga vachi blend antarikshaloki teeskunnaru. అండ్ ఈ సినిమాకి డిఓపి జ్ఞానశేఖర్ అండ్ లైక్ ఆయన కూడా సైమల్టేనియస్ గా 3 సినిమాలు చేస్తూ ఉన్నారు. లైక్ 3 సినిమాలు ఒకేసారి చేశారు. ఇలాంటి సినిమాలో బ్లాక్ పెట్టాలి అనగా గ్రీన్ స్క్రీన్ అసలు నా ఇంత ముందు అయితే కెమెరామెన్ చేసినప్పుడు డిఓపి చేసినప్పుడు అర్థమయ్యేది ఎట్లీస్ట్ ఏ షార్ట్. నేను బ్లాంక్ అసలు నేను వెళ్ళి బాబా హౌ యూ ఏబుల్ టు డూ ఇట్, లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ లైక్ మా ఇప్పుడు స్పేస్ లో వెళ్తే సైలెన్స్ గడ్డ ఉంటుంది ఆయనకి ఎంత ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఇలా ఆలోచించుకుంటాడు. అండ్ గడ్డం అందుకే పెంచినట్టున్నారు ఆయన ఆలోచించుకోవడానికి. ఆయన అస్సలు మాట్లాడు కూర్చోడు, నుంచి సైలెంట్ గా పని చేసుకో. మా లొకేషన్ లో డైరెక్టర్ మాట్లాడడం, మా డిఓపి మాట్లాడడం, మా ప్రొడ్యూసర్ మాట్లాడడం. సో మా సెట్ లోకి వస్తే సైలెన్స్ అన్నమాట. అంతరిక్షం అలానే ఉంటుంది అంత క్వైట్. మా సెట్ లో ఏకైక సౌండ్ అదితి వచ్చేది ఎక్కువ. అదితియా? యా, ఐ వాస్ ఓన్లీ వన్ జంపింగ్ అరౌండ్. ఐ యూజ్డ్ టు roam around with my, I used to bring music and put it loud, and then everybody has to look at me like this. I'll be like, please, little bit, some sound, like, some noise. Silence, right? Huh? You don't like the silence. I love like people around me and everybody like talking. And so we're just quite opposite. Silence okay. So Varun could have talked about the set. He doesn't talk so much on this set. Otherwise, when you go off set, then he talks. On set, he hardly talks. Hardly. అంటే నాకు అంత పనిచ్చారు మాట్లాడలేనంత పనిచ్చారు. అందరూ చెప్తున్నారు అండ్ సీరియస్లీ మీ సినిమాలు కూడా చెప్తాయి ఈ విషయాన్ని. అంటే మీరు సినిమాలు చూస్ చేసుకునే విధానంలో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫిదా తర్వాత ఒక తొలి ప్రేమ, ఇలా కంచె, కానీ సో అన్నీ కూడా ఫస్ట్ నుంచి మీరు వచ్చిన సినిమాలు ప్రతి ఒక్కటి ఒకదానికొకటి సంబంధం ఉండదు. సో ఎందుకని ఫిల్మ్కి ఏదో కొత్తదనం ఉండాలని నమ్ముతాను నేను. అండ్ ఇప్పుడు ఒకే రకమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిదా తొలి ప్రేమ నాకు చాలా లవ్ స్టోరీలు వచ్చినాయి, బట్ మంచి మంచి కథలు కూడా, బట్ నాకు మళ్ళీ నాకు ఛాలెంజింగ్గా లేదు. సో ఫర్ మీ ఐ జస్ట్ ట్రై టు డూ డిఫరెంట్ రోల్స్ విచ్ ఆర్ మోర్ ఛాలెంజింగ్. అండ్ ఇప్పుడు అంతరిక్షం వచ్చి నాకు ఎక్కువ ఛాలెంజింగ్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ అనిల్ రాపూర్ గారితో ఎఫ్ట్ ఓట్ చేస్తాను. జస్ట్ కాంట్రాస్ట్ మా నార్త్ పోల్ సౌత్ పోల్ అని డిఫరెన్స్ ఉంటాయి రెండు క్యారెక్టర్. ఏదో ఒక రోజు మళ్ళీ ఒక యాక్షన్ ఫిల్మ్ మళ్ళీ ఒక లవ్ స్టోరీ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్లోనే నేను డిఫరెంట్గా చేయగలుగుతాను.